నేను అధికారికంగా నేను ఛార్జ్ చేస్తున్న కేటీఆర్ ను, నువ్వు అవినీతి పరుడివి, నువ్వు అక్రమార్కుడివి, నిబంధనలను ఉల్లంఘించి నీ శాఖలోనే నువ్వు తప్పుడు విధానాల ద్వారా ఈ భూములో అక్రమ నిర్మాణంలో నువ్వు ఉంటున్నావు, నువ్వు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మా మీద ఆరోపణలు చేసి బురద జల్లి తిట్టి ఇక ఆయన ఇన్ని తప్పులు చేసి ఇరుక్కున్నాక సిగ్గు ఏమాత్రం సిగ్గుపడతలేరు. ఓ లండన్ బారిస్టర్ను తెచ్చిండు, ఆ లండన్ బారిస్టర్ ట్విట్టర్లో అప్ప నువ్వు వీరుడివి శూరుడివి, ఇక నువ్వు ఎగురితే ఆకాశం, నువ్వు దిగితే పాతాలం, నీ అంత మొగోళ్ళేడు మొనగాళ్ళేడు నిన్ను చూసి అసూయ పడుతురాని సిగ్గుండాలి. 6.5 అడుగులు పెరిగిన ఆయనకు ఈ మాట అననికే, ఆఖరి ఒళ్ళు పెరిగితే సరిపోదు, బుర్ర కూడా ఉండాలి 6.5 అడుగులు. ఆయన ట్విట్టర్లో ఈయనకు మద్దతు వాళ్ళకనికి వచ్చిండు, లండన్లో బారిస్టర్ చదివిండు అంట ఆయన. ఎందుకయ్యా బొంద పెట్టుకోవడానికి, నీ చదివేందుకు సంకనగడానికని అడుగుతున్నా ఆయనకు మద్దతు వచ్చిన ఆయన ట్విట్టర్లో. నువ్వు మా గురించి ఫ్రస్ట్రేటెడ్ ఇరిటేటెడ్ ఆర్ అదర్వైజ్ ఇంకేదో అని మాట్లాడతావా? నువ్వు గులాంగిరి చేయదలుచుకుంటే చెయ్యి, మాకు మాకేం అభ్యంతరం లేదు. నీ పార్కింగ్ తాకట్టు పెడితే పెట్టు, మాకేం అభ్యంతరం లేదు. నీ తమ్ముడు చూసుకుంటాడు నీ తాకట్టును. ఇక లండన్ బారిస్టర్ను వదిలేసినాక మిడతల దండును తెచ్చిండు అయ్యా నిన్న. మిడతల దండు మొత్తం కూర్చొని ఏమంటారు, రేవంత్ రెడ్డికి ఒట్టినావులపల్లి 22 గుంటలు ఉంది, ఆయన బ్రహ్మభారతి జయప్రకాష్ రెడ్డికి కూడా ఒక 20 గుంటలు ఉంది, దీంట్లో అక్రమ నిర్మాణం ఉందని ఫోటో చూపించారు. మిత్రులారా, మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కేటీఆర్ గారికి ఇద్దరికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఇక్కడి నుంచి ఇటు నుంచి ఇటే పోదాం, నా భూమిలో కానీ నా బావబాటి భూమిలో కానీ ఒక్క ఇంచు నిర్మాణం ఉన్నా అక్కడే నిలబడి నేనే గడ్డపారలు తీసుకొని నేను నా నిర్మాణాన్ని నేను కూలగొడతా. నువ్వు పంపించు జేసీబీలు, కేటీఆర్ నువ్వు రా, ఇద్దరం కలిసి బయలుదేరు, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. నువ్వు ఫామ్ హౌజ్లు ఉన్నావా, ప్రగతి భవన్లు ఉన్నావా, లేకపోతే ఇంకెక్కడైనా జూబ్లీహిల్స్లో నీ మిత్రుల గెస్ట్ హౌస్లలో ఉన్నావా, నువ్వు ఎక్కడ చెప్తే నేను అక్కడికి వస్తా. అక్కడి నుంచి సరాసరి ఒట్టినాగులపల్లి 66 సర్వే నెంబర్లో బయట ఏదైతే నాది నా బామ్మారిది అని నిన్న మీరు చెప్పినరో, ఎస్ మాకు అక్కడ ఆస్తి ఉంది, ఆస్తిలో ఎలాంటి నిర్మాణం లేదు, అక్కడ అది అక్రమమా సక్రమమా చర్చ పక్కన పెడదాం. ఎక్కడైతే నాకు భూమి ఉందో పూచిక పుల్ల కూడా దాంట్లో నేను నాటలేదు, పూర్తిగా ఓపెన్ ల్యాండ్ నాది, నా బావమర్ది జయప్రకాష్ రెడ్డి మా ఇద్దరికి, నాకు 22 గుంటలు, నా బావమర్దికి 20 గుంటలు ఇద్దరికి ఉన్నది. ఆయన నా బావమర్దే, నా భార్య తమ్ముడే, మా ఇద్దరికి అక్కడ భూమి ఉంది. పూచిక పుల్లన్న దాంట్లో నిర్మాణం ఉన్నా అక్కడే నించోని అక్కడనే జేసీబీలతో నేల మట్టం చేపిద్దాం. నేను సూటిగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నా. అక్కడి నుంచి సరాసరి జన్వాడకి వెళ్దాం, నేను చూపిస్తాను నీ అక్రమాలను, నీ అక్రమ నిర్మాణాలను, నీ అక్రమ భాగవతాలను, అక్కడే నిలబడి కూలగొట్టిద్దాం. నేను కేటీఆర్ ఇద్దరం ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను ప్రజా జీవితంలో ఉన్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా, ప్రజలు నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఓ ఒకసారి జడ్పీటీసీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు పార్లమెంటు గెలిపించారు, పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. నావి ఏమి అక్రమ నిర్మాణం ఉన్నా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న కేటీఆర్ను రక్షించడానికి ముందుకొచ్చిన మిడతల దండుకు సూటిగా సవాలు విసురుతున్నా. కేటీఆర్కు, కేటీఆర్ మిడతల దండుకు నా అక్రమ నిర్మాణం ఎక్కడున్నా అర్ధరాత్రి ఫోన్ చేసినా డైరెక్ట్గా నేను అక్కడికి వచ్చి నిలబడి నేనే గడపార తీసుకొని కూలగొడతా. అక్కడి నుంచి మీ అక్రమ నిర్మాణాలు ఉన్న కాడికి నేను తీసుకెళ్తా, అక్కడ నిలబడి కూలగొట్టించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?